ఈ రోజుల్లో ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కనిపెట్టడం చాలా కష్టంగా ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. సినిమాల్లో కూడా చూపించని క్రూరత్వాన్ని కొందరు నిజ జీవితంలో చూపిస్తున్నారు. 25 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతుర్ని అత్యంత పాశవికంగా మట్టుబెట్టిన ఒక మృగాడి కథ గురించి తెలిస్తే నిజంగా ఇలాంటి బాధ ఏ తండ్రికి రాకూడదు అని అనిపిస్తుంది. అందరి గుండెల్ని పిండేసే ఆ స్టోరీ ఒకసారి చూడండి. కేరళ రాష్ట్రంలోని కొల్హాం జిల్లాకి చెందిన పుత్ర అనే 25 ఏళ్ల యువతి కష్టపడి చదివి పీజీ పూర్తి చేసింది. ఆమె తండ్రి పెద్ద వ్యాపారస్తుడు. ఆయన వ్యాపారంలో బాగానే సంపాదించాడు. కొడుకు కూతుర్లను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. వారు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవాడు. అయితే అతని తల్లి మరణించిన తర్వాత పుత్ర పుట్టడంతో ఆమె మళ్ళీ తన తల్లి రూపంలో పుట్టిందని సంతోషించాడు. తల్లి పేరు కలిసి వచ్చేలా కూతురికి పేరు పెట్టాడు. కూతురు పుట్టిన తర్వాత తనకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. ఇంకా డబ్బు సంపాదించాడు. కూతురికి 25 ఏళ్లు వచ్చేదాకా చదివించాడు. భార్య కొడుకు తనకి పెళ్లి చేద్దామన్నా కూడా వినకుండా కూతురునే వెనకేసుకొచ్చాడు. తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా సూరజ్ అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు అని, అతనిని మంచి కుటుంబం అని చెప్పడంతో అదే విషయాన్ని పుత్రకు తెలిపాడు. ఆమె కూడా ఒప్పుకోవడంతో అంతా పెళ్లి చేయడానికి నిశ్చయించారు. కానీ సూరజ్ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అయినప్పటికీ తాను తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ముందుకొచ్చాడు. అతనికి సహాయం చేస్తే తాను కూడా పైకి వస్తాడని ఆశించాడు. కానీ సూరజ్ మనసులో ఉన్న కుట్రను మాత్రం గ్రహించలేకపోయాడు. సూరజ్ తల్లిదండ్రుల మంచితనం చూసి 2018లో వీరిద్దరికి పెళ్లి చేశాడు. ఎంతలా అంటే సూరజ్ తన జీవితంలో ఊహించినంత డబ్బుని కట్నంగా ఇచ్చాడు. అంతేకాకుండా సూరజ్ తన ఇంటి విలువ కంటే 2x విలువైన బంగారాన్ని కూతురికి కట్నంగా ఇచ్చాడు. ముందుగానే మొత్తం ఇవ్వవద్దని ఆయన భార్య మరియు కొడుకు చెప్తున్నా వినకుండా అతను పట్టించుకోలేదు. తాను తన కూతురు కోసమే సంపాదించాను, ఆమె కోసమే ఇస్తాను అని చెప్పాడు. 1 కోటి రూపాయల కట్నం, 100 తులాల బంగారు మరియు BMW కారుని కట్నంగా ఇచ్చాడు. మాల్దీవులు, న్యూజిలాండ్లో హనీమూన్కి ఏర్పాట్లు కూడా చేశాడు. అందుకు మరో 20 లక్షలు ఖర్చు చేశాడు ఆ అమాయకుడు. కూతురి కోసం కొడుకుని కూడా కాదనుకుని తన దగ్గర ఉన్నదంతా అల్లుడికే దారాదత్తం చేశాడు. తాను కూడా తన చెల్లెలు బాగుంటే చాలు అని అనుకున్నాడు ఆ అన్నయ్య. ఇక ఇంతవరకు అంతా బాగానే జరిగింది. పెళ్ళైన 6 నెలల వరకు బాగానే చూసుకున్నాడు సూరజ్. హనీమూన్లు, షికార్లు ఇలా ఒకటేమిటి, ఇద్దరు కలిసి తెగ ఎంజాయ్ చేశారు. సూరజ్ తన మామ ప్రేమని చూసి తెగ మురిసిపోయాడు. మామ 1 కోటి రూపాయల కట్నంలో 50 లక్షలు చేతికిచ్చాడు. మిగిలిన 50 లక్షలతో ఖరీదైన ఫ్లాట్ ని బుక్ చేశాడు. వీటితో పాటు తను ఒప్పుకోకున్నా కూడా 100 తులాల బంగారాన్ని ఇచ్చాడు. సూరజ్ కి వచ్చిన డబ్బుతో సూరజ్ చెల్లెలి పెళ్లి చేయాలని సూరజ్ తల్లిదండ్రులు భావించారు. పుత్రను ఒత్తిడి చేస్తే ఇంకా డబ్బు వస్తుందని భావించారు సూరజ్ తల్లిదండ్రులు. పుత్ర బంగారాన్ని అప్పటికే వాడటం మొదలుపెట్టారు. పుత్ర ఆడబిడ్డ అత్తమామలు అయిన వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళే కదా అని సర్దుకుంది పుత్ర. సూరజ్ తను వ్యాపారం చేసుకుంటా తనకు ఇంకా 10 లక్షలు కావాలని అడగడంతో వాటిని పుత్ర తండ్రి కేవలం 10 రోజుల్లో ఏర్పాటు చేశాడు. ఆ సొమ్ముని తన విలాసాలకు వాడుకున్నాడు. ఇక అందులో కొంత డబ్బుని తన చెల్లెలి పెళ్లి కోసం దాచాడు. 7 ఏళ్ల తర్వాత పుత్రకు ఇచ్చిన ఫ్లాట్ ని అమ్మేయాలని నిర్ణయించాడు సూరజ్. కానీ పుత్ర అందుకు ఒప్పుకోలేదు. అతని మామ కూడా అందుకు ససేమిరా అన్నాడు. ఏదైనా అవసరం ఉంటే తానే డబ్బుని ఏర్పాటు చేస్తా అని చెప్పాడు సూరజ్ మామ. కూతురు పేరుతో పాటు సూరజ్ పేరుపైన ఆ ఫ్లాట్ ని రిజిస్టర్ చేయించాడు. అంటే ఇక ఆ ఫ్లాట్ ని పుత్ర అనుమతి లేనిది సూరజ్ అమ్మలేడు. అయితే కూతురి అవసరాల కోసం సూరజ్ కి తెలియకుండా ఆ తండ్రి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఆమెకు ఏ అవసరం వచ్చినా పుత్ర వాటి నుండే వాడుకునేది. అయితే 7.5 ఏళ్ల పాటు తమకు రావాల్సిన దానికంటే ఎక్కువగానే లాగారు సూరజ్ మరియు అతని కుటుంబ సభ్యులు. ఆ పిచ్చి తండ్రి కూతురు మీద ప్రేమతో ఏది అడిగినా ఇచ్చాడు. మామ కట్నంగా ఇచ్చిన ఫ్లాట్ ని అమ్మేయాలనుకున్నాడు. అలాగే పుత్ర అకౌంట్ లో ఉన్న డబ్బుని కూడా వాడుకోవాలని అనుకున్నాడు. ఇందుకు ఒకటే మార్గం అనుకున్నాడు, పుత్రని తప్పిస్తే ఫ్లాట్ మరియు పుత్ర అకౌంట్ లోని మనీ తన సొంతం అవుతుందని ప్లాన్ వేశాడు.
మరో పెళ్లి చేసుకుంటే మరోసారి కట్నం తీసుకోవచ్చు అని ప్లాన్ వేశాడు. ఎవరికి అనుమానం రాకుండా పుత్రిని అడ్డు తొలగించాలని కుటుంబం మొత్తం ప్లాన్ వేశారు. భర్త మంచితనం కురిపించడం వలన తనపై అనుమానం రాలేదు పుత్రికి. అత్తమామల గురించి కూడా తన తండ్రికి ముందే అంతా మంచే చెప్పింది. తనను తన అత్తమామలు కన్న కూతురులా చూసుకుంటున్నారు అని చెప్పడంతో ఎవరికి అనుమానం రాలేదు. సరిగ్గా 1.5 తర్వాత పుత్ర మర్డర్కి మాస్టర్ ప్లాన్ వేశాడు సూరజ్. దానికి ముందే పుత్ర క్రెడిట్ డెబిట్ కార్డ్ పిన్లను తెలుసుకున్నాడు. పుత్ర యొక్క ఆస్తి డాక్యుమెంట్లను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. తాము ఉండే ప్రాంతంలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి, సో పాము కాటుతో చనిపోయింది అని అందరినీ నమ్మించవచ్చు. అందుకోసం పాము కాటుతో ఎలా చంపాలో యూట్యూబ్లో వీడియోలు చూశాడు సూరజ్. తర్వాత స్థానికంగా పాములు పట్టి సురేష్ అనే వ్యక్తిని సంప్రదించాడు. అతని వద్ద ఒక విషపూరిత సర్పంని ఎలా హ్యాండిల్ చేయాలో వారం రోజుల పాటు ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అందుకోసం అతనికి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఈ ట్రైనింగ్ తర్వాత సరిగ్గా 2020 పుత్ర బెడ్రూమ్లో పడుకున్న తర్వాత ఒక రస్సెల్ వైపర్ స్నేక్ని వదిలాడు. తనకి ఏమీ తెలియనట్టు హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత బెడ్రూమ్లోనూ గట్టిగా పుత్ర అరిచింది. వెంటనే సూరజ్ వెళ్ళి తనని తీసుకొని ఆసుపత్రిలో చేర్చాడు. అలా 10 రోజుల ట్రీట్మెంట్ తర్వాత పుత్ర మళ్ళీ కోలుకుంది. ఈ సంఘటన తర్వాత పుత్ర తండ్రి తనని తన ఇంటికి తీసుకెళ్లి 10 రోజులు తన వద్దే జాగ్రత్తగా చూసుకున్నాడు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్లి తన కూతుర్ని కాపాడడంతో మామకి అల్లుడిపై మరింత ప్రేమ నమ్మకం పెరిగాయి. తర్వాత పుత్రని సూరజ్ దగ్గర వదిలి వెళ్ళాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత సూరజ్ పాములు పట్టి సురేష్ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి పాము కాటేస్తే క్షణాల్లోనే చనిపోవాలి, మళ్ళీ బ్రతకద్దు అని సురేష్కి చెప్పాడు. సరిగ్గా 1 నెల తర్వాత అంటే May 6, 2020 ఆమె పడుకున్న తర్వాత బెడ్పై పామిని వదిలాడు. అలాగే గట్టిగా డోర్ని లాక్ చేశాడు. పాము వరుసగా 2 సార్లు కరిచింది. లోపలి నుండి గట్టిగా అరిచినా కూడా డోర్ ఓపెన్ చేయలేదు. తెల్లవారుజామున ఏమీ తెలియనట్టు డోర్ ఓపెన్ చేశారు అందరూ. కోడలు కదలకుండా ఉండడంతో చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. పుత్ర చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు తీరిగ్గా ఫోన్ చేశాడు. పుత్రను ఆసుపత్రికి తీసుకురాకముందే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. పోస్టుమార్టంలో పాము కాటుతోనే ఆమె చనిపోయిందని కూడా తేలింది. అయితే ఆ పాముని తర్వాత చంపేసిన సూరజ్ తన ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. పాము కాటుతోనే చనిపోయి ఉంటుందని తనకి ఆ విషయం తెలియదని మొదట్లో చెప్పాడు సూరజ్. ఇక ఇక్కడే పుత్ర తండ్రికి అనుమానం మొదలైంది. ఏసీ రూమ్, అందులో డోర్లన్నీ మూసి ఉన్నా కూడా పాము ఇంట్లోకి ఎలా చొరబడిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సరిగ్గా 4 రోజుల క్రిందట పాము కాటుకి గురైంది, అప్పుడు బతికింది. మళ్ళీ 2వసారి కూడా పామే కరిచింది అంటున్నారు. ఇందులో ఏదో కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశాడు ఆ అమాయక తండ్రి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి తమదైన శైలిలో విచారణ జరపడంతో అస్సలు నిజాలు బయటపెట్టాడు సూరజ్. తానే పాముకాటుతో చంపేయాలని ప్లాన్ వేశానని అనుకున్నట్టుగానే పాముని బెడ్పై వదిలి కాటు వేసేలాగా చేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇప్పుడు సూరజ్ మరియు అతని కుటుంబ సభ్యులు పాములు సప్లై చేసే సురేష్ని కూడా జైలులో వేశారు పోలీసులు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతుర్ని ఇలా రాక్షసంగా చంపేయడంతో తండ్రి కొన్ని రోజుల పాటు మానసికంగా కూడా గతి తప్పాడు. పాముని మించిన విషపురుగు సూరజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు ఏ శిక్ష పడాలో మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు మరిన్ని ఆసక్తికరమైన మరియు లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.